టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని రేకుతి మాజీ సర్పంచ్ నందిని ప్రకాష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రేకుతికి చెందిన మాజీ వార్డు సభ్యులు నాయకులు రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా బంధు వేడుకల్లో ఆయన పాల్గొని పలువురి మహిళలను సన్మానించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తూ మరి రాజకీయంగా కానీ వ్యాపారంగా కానీ మహిళలు ముందుకెళ్లాలన్న తలంపుతో మహిళా బంధు అని 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు మహిళల తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారైన గంగుల కమలాకరణ గారి స్ఫూర్తితో మరి ఈరోజు మాజీ వార్డు సభ్యులైన మరియు అలాగే బిల్డర్ అయిన మరియు రజక సంఘం రాష్ట్ర నాయకుడైన టీఆర్ఎస్ యూత్ ముఖ్య నాయకుడు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ మహిళా బంధు సందర్భంగా మరియు రేకుర్తి గ్రామంలోని మాజీ సర్పంచ్ గారు కానీ మాజీ ఎంపీటీసీ గారు కానీ నందిల్లి పద్మ జుక్కుల నాగరాణి మరి అదేవిధంగా మరి గ్రూపు అధ్యక్షురాలైన తిరుమల గారు సవిత గారు లక్ష్మి గారు మరియు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారి శ్రీమతి గారైన జ్యోతి గారు మరి అదే నరేష్ వార్డు మెంబర్ గారి మిస్సెస్ జ్యోతి గారు మరి అదేవిధంగా మన మాజీ వార్డు మెంబరు బాలెడ్డి వాళ్ళ అమ్మగారు ఈ మహిళలందరికీ కూడా రేకుర్తి గ్రామంలో వార్డు మెంబర్ చేసి నేను ఇక్కడ బిల్డర్ చేస్తున్న సందర్భంగా మరి నేను ఎదుగుతున్న సందర్భంగా రేకుర్తి గ్రామ ప్రజాప్రతినిధులు కానీ మహిళలకు కానీ సన్మానం చేయాలని తలంపు నరేష్ గారికి రాచకొండ నరేష్ గారికి రావడం గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా రాచకొండ నరేష్ గారికి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు మన రేకుర్తి గ్రామం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా అందరూ చేయటకు ముందుండి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆర్థికంగా వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలని మరి సందర్భంగా మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ నరేష్ గారు, పద్మక్క గారు, ప్రకాశన గారు మమ్మల్ని అందరినీ పిలిచి మాకు సన్మానం చేసినందుకు చాలా కృతజ్ఞతలము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ మేము లీడర్గా కార్యకర్తలుగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మహిళా బంధు అనే ఒక ప్రోగ్రాం పెట్టడం వల్ల, ఇవన్నీ ప్రోగ్రాం జరగడం వల్ల మేము మహిళలము అందరికీ గుర్తింపుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్. గవర్నమెంట్లో మహిళలకు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇప్పుడు అందరికీ వారి యొక్క క్యాబినెట్లో కూడా చాలామంది ఆడవాళ్లకు కేసీఆర్ గారి వరకు చాలామందికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందర జరుగుతుంది. ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా ముందుకు నడుస్తుంది. ఇక్కడ మంత్రి గంగుల కమలాకర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మహిళలను చాలా ముందుకు నడిపించి వాళ్ళకు వెనకాల ఉండి వాళ్ళు కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా ఈ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రి ఇక్కడ మంత్రులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మేము మహిళలు ఇంకా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. వారు కూడా మహిళ కమలాకర్ గారు కూడా మాకు అన్ని రకాలలో ఆదుకుంటున్నారు. మమ్మల్ని అందుకే అన్నిట్లలో ముందుకు నడిపిస్తున్నారు. వారు వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.